మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి వ్యక్తికి జీవితంలో ఎన్నో కోరికలు, కలలో సొంత ఇల్లు కట్టుకోవాలి అని ఆశ ఉంటుంది. కానీ సొంత ఇల్లు కట్టుకోవడానికి ఒక్కొక్కసారి ఎంత ప్లాన్ చేసినా కూడా ఏదో ఒక ఆటంకం, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కుటుంబంలోని ఆర్థిక సమస్యలు, డబ్బు చేతికి రాకపోవటం మరియు వారి జన్మ తరహా పాపాలు వెంటాడుతూ ఉండటం, అనుకున్న విధంగా గృహం నిర్మించుకోలేకపోవటం, స్థలం కొనుక్కోలేకపోవటం, ఇల్లు కట్టుకోలేకపోవటం వంటి తలకు మించిన భారమవుతుంది. కొంతమంది స్తోమత లేక అద్దె ఇంట్లోనే జీవితం గడపవలసి వస్తుంది. కొంతమందికి స్తోమతి ఉన్నా ఎందుకునో కట్టుకోలేరు. వ్యక్తి సంతోషంగా జీవించాలంటే కుజబలం, రాహుబలం, గురుగ్రహ బలం అధికంగా ఉంటేనే అనుకున్నవి జరిగి సంతోషంగా జీవించగలుగుతాడు. అయితే వీటి ప్రభావం వ్యక్తిపై పూర్తిగా పనిచేయాలంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న వస్తువును జేబులో పెట్టుకుంటే, మీరు ఎక్కడైతే స్థలం లేదా గృహం కట్టుకోవాలి అని అనుకుంటున్నారో, లేదా మీ కోరిక లేదా ఎటువంటి కోరికైనా సరే తప్పక నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు. ఆ వస్తువు ఏంటో, ఏం చెయ్యాలో ఈరోజు మనం తెలుసుకుందాం. మీ ఎటువంటి సమస్య అయినా సరే ఈ చిన్న పరిష్కారం చేస్తే తప్పక నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు. మీ జన్మ నక్షత్రం ప్రకారం కానీ, మీరు పుట్టిన రోజున కానీ, లేదా ఏదైనా మంచి తిథి రోజున ఉదయాన్నే లేచి శుభ్రంగా తలస్నానం చేయాలి. ఒక చిన్న వెండి ఇటుకను ఏర్పాటు చేసుకోవాలి. ఇటుక ఆకారంలో ఉండే చిన్న సైజు వెండి ఇటుకను ఒక రోజు ముందుగానే తయారు చేయించుకోవాలి. తయారు చేయించుకున్న ఈ ఎండి ఇటుకను పూజగదిలో ఉంచి ఇష్టదైవం పాదాల ఎదుట ఉంచి ధూప దీపాలను చూపించి నైవేద్యాలను కూడా సమర్పించాలి. ఇలా చేసిన తరువాత ఆ వెండి ఇటుకను లక్ష్మీదేవి ముందు ఉంచి లక్ష్మీదేవి అష్టోత్తరం చదవాలి. లక్ష్మీదేవి పాదాల వద్ద ఈ ఎండి ఇటుకను ఉంచి పసుపు, కుంకుమ, గంధాలతో వివిధ రకాల పూలతో పూజ చేయాలి. లక్ష్మీదేవి ఎదుట ఉంచి స్వంత గృహం కట్టుకోవాలని, ఆర్థికంగా స్థిరపడాలని ఆ తల్లిని కోరుకోవాలి. మీకు ఎటువంటి కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను మీరు మనసులో సంకల్పం చేసుకోవాలి. మరలా ఆ వెండి ఇటుకను ఆంజనేయ స్వామి దగ్గర ఉంచి సింధూరం సమర్పించి ఒక రోజంతా పూజగదిలోనే ఉంచాలి. మరుసటి రోజు మరలా ఇదే విధంగా పూజ చేసి దీపాన్ని చూపించి అప్పుడు మన జేబులో ఈ చిన్న వెండి ఇటుకను పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల 3 నెలలు లేదా 6 నెలలు తిరిగేలోపు ఇల్లు నిర్మించటం కానీ స్థలం కొనడం కానీ చేస్తారు. మీ కోరిక కూడా తీరుతుంది అని పండితులు చెప్తున్నారు. వెండి ఇటుకను లాకరు కానీ బీరువాలో కానీ ఉంచటం ద్వారా ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి. ధనం మన ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది. డబ్బు అనేది వృద్ధి చెందుతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. మరి మీరు కూడా ఏదైనా మంచి తిథి రోజున ఈ చిన్న సైజు వెండి ఇటుకను ఏర్పాటు చేయించుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజ చేయటం ద్వారా ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక నెరవేరటంతో పాటు సొంత ఇల్లు కట్టుకొని మీ కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. సంతోషంగా మీ జీవితాన్ని ముందుకు నడపగలుగుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.